ై ఛానల్ ఈ వీడియో ద్వారా తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ మా దగ్గరికి వచ్చింది సో ఈ వీడియో ద్వారా అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియపరచాలని మీ ముందు రావడం జరిగింది దాదాపు పదిహేను రోజుల నుండి చాలామంది అభ్యర్థులు ఫోన్ రూపంలో కామెంట్ రూపంలో అట్లీస్ట్ పర్ డే ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ కాల్స్ వస్తున్నాయి సార్ వాట్ అబౌట్ హైకోర్ట్స్ మీరు మమ్మల్ని విడిచిపెట్టేస్తారు మమ్మల్ని వదిలేశారు మా గురించి ఏంటి చెప్తలేదు సో ఏంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వేస్తలేదు ఏంటి అబౌట్ వాట్ అబౌట్ దీస్ థింగ్స్ సో అయితే నేను ఒక ఇంతకుముందు ఒక విషయం గమనించాను ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి టైం పీరియడ్లో కొంచెం లేట్ అవుతుంది అంతే బట్ ఇవ్వడం అనేది జరు ఇస్తారు బట్ వీ హ్యావ్ టు వెయిట్ దాని గురించి ఒక చిన్న అప్డేట్ వచ్చింది సో ఆ విషయాన్ని మీ ముందు పంచడానికి ఎక్స్ప్రెస్ చేయడానికి రావడం జరిగింది సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ నన్లీస్ ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్ ప్లీజ్ సర్ దిస్ వీడియో టు ఆల్ ది ఫ్రెండ్స్ ఓకే తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది విత్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ బిడ్స్తో పాటు ఇస్తున్నాం త్వరలో రాబోయే నోటిఫికేషన్కి ముందు నుంచే సంసిద్ధం అవ్వాలి అని నేను ముందు నుంచే కోర్సు డిజైన్ చేసి పెట్టడం జరిగింది సో ప్రతి ఒక్క ఆస్పరెంట్కి యూస్ఫుల్ అవుతుందని నేను కోర్సు డిజైన్ చేయడం జరిగింది ఆ కోర్స్ స్క్రీన్లో కూడా కనిపిస్తుంది చూసుకోండి ఓకే సో ఏంటి సార్ ఈ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంటే సో టోటల్గా ఇక్కడ రంగారెడ్డి ఏంటమ్మా రంగారెడ్డి రంగారెడ్డి కోర్టు ప్లస్ సిటీష్ సిటీ సివిల్ కోర్ట్స్ సిటీ సివిల్ కోర్ట్ ఓకేనండి ఈ రెండిటికి సంబంధించిన సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ ఓకే ఈ రెండు కోర్టులోనే నాన్ లోకల్కి ఎక్కువ మంది క్యాండిడేట్ అప్లై చేస్తారు మిగతా అన్ని డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే పది పదిహేను ఇరవై ఇలా తక్కువ నోటిఫికేషన్ తక్కువ పోస్టులు అయితే ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్లో అపాయింట్మెంట్ దొరికి అపాయింట్మెంట్ తీసుకొని ఆల్రెడీ జాయిన్ అయ్యి సాలరీ కూడా రిసీవ్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ ఈ రెండు జిల్లాలోనే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తాం అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటి సమస్య ఏంటి అంటే చాలామంది అడుగుతుంది సార్ ఆపారు వాడి ద రీజన్ బిహైండ్ ఇట్ అని చాలామంది అడుగుతున్నాను సో క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ టైక్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి ఎందుకంటే రంగారెడ్డిలో కానీ సిటీ సివిల్ కోర్టులో మోర్ దెన్ వన్ హండ్రెడ్ ఉన్నాయి వన్ హండ్రెడ్ పోస్ట్ ఉండేటప్పుడు దీంట్లో ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే నాన్ లోకల్ ఇవ్వాలి అంటే నాన్ లోకల్కి ఎంత ఇవ్వాలి కేవలం ఫైవ్ పోస్టులు మాత్రమే వెళ్తుంది నాన్ లోకల్ కానీ ఓపెన్ కేటగిరీలో ఒక థర్టీ పోస్ట్ కానీ మెన్షన్ చేసిన తర్వాత ఓసీలో ఓపెన్ కేటగిరీలో థర్టీ పోస్ట్ ఉండేటప్పుడు అక్కడ ఏం చేశారంటే ఈ థర్టీ పోస్ట్లో ఎవరు ఎవరికి ఇవ్వాలి ఓపెన్ కేటగిరీలు అంటే ఎవరిదైతే హయెస్ట్ మార్క్స్ వస్తాయో వారికి ఈ థర్టీ పోస్ట్ అని ఇవ్వాలి అంటే డిస్ట్రేట్ లెవెల్లో మొత్తం పని ఎవరిదైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో వారికి ఇవ్వాలి ఎస్ వారు అదే విధంగా వేలు చేశారు ఏంటంటే హైయెస్ట్ మార్క్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేశారు ఐ థర్టీ మెంబర్ వన్ టూ టాప్ థర్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ ఓపెన్ కేటగిరీ సెలెక్షన్ చేయడం జరిగింది ఇది రూల్ అండ్ ప్రొసీజర్ కానీ క్వశ్చన్ ఎక్కడ ఏంటైంది అంటే ఈ ఫైవ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఈ ఫైవ్ పర్సంటేజ్లో ఇక్కడ ఫైవ్ మెంబర్స్కి ఇవ్వాలి కదా మోర్ దెన్ ఫైవ్ నెంబర్లో ఎక్కువ ఉన్నారు అది సిక్స్ కావచ్చు టెన్ కావచ్చు ఫిఫ్టీన్ కావచ్చు లేదా ట్వంటీ ఫైవ్ కావచ్చు సో ఇక్కడ పర్టికులర్ నంబర్ అనేది లేదు బట్ ఇక్కడ ఇవ్వడం అనేది నాన్ లోకల్ ఎక్కువ మందికి ఇవ్వడం చేత ఎవరో ఒక అభ్యర్థి దాని మీద క్వశ్చన్ చేసి సార్ అకార్డింగ్ టు ది రూల్స్ అండ్ రెగ్యులేషన్ వైల్ ద నోటిఫికేషన్ నోటిఫికేషన్ రిలీజ్డ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఫైవ్ బిలాంగ్స్ టు ది ఎక్కడ టోటల్ టాప్ థర్టీలో లో చూసేటప్పుడు నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ది నాలు ఏ క్రైటీరియాలో మీరు పోస్టింగ్ ఇచ్చారు అని క్వశ్చన్ మార్క్ చేసి కేసు వేయడం జరిగింది సో అందుచేత ఇప్పుడు ఏంటంటే అందరికీ అది క్వశ్చన్ మార్క్గా మిగిలింది మరి దానికి సమాధానం రావాలి సో ఎప్పుడైతే ఒక సమస్య వచ్చింది ఆ సమస్యని పరిష్కారం చేయాలి అంటే మరి ఎవరు చేస్తారు మళ్ళీ వీళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి స్టేట్ కోర్టు పంపించారు సో దిస్ ద దిస్ ఈ ద ప్రాబ్లం అక్కడ స్టేట్ కోర్టులో ఎవరైతే సెలక్షన్ కమిటీ ఉంటారో చైర్మన్ మెంబర్స్ సెక్రటరీ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూర్చొని దీని గురించి పరిపూర్ణమైన అవగాహన పరిపూర్ణమైన అవగాహన అంటే ఈ సమస్య ఈ రెండు డిస్టిక్లోనే ఉన్నాయా మిగతా డిస్ట్రిక్ట్లు ఉన్నాయా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఈ రెండు జిల్లాల్లో ఉన్నాయా మిగతా జిల్లాలో ఉన్నాయా అని ప్రతి ఒక్క విషయాన్ని సమగ్రమైన సమాచారాన్ని సేకరించి తదుపరి నిర్ణయం అనేది వారు ఇచ్చే ముందు సమగ్రమైనటువంటి సమాచారాన్ని సమాచారాన్ని సేకరించిన తర్వాతే వాట్ ఈజ్ ద రిజల్ట్ వాట్ ఈజ్ ద నెక్స్ట్ అనేది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు ఏదో మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు రూల్స్ మార్చి ఇలా చేయడానికి దెర్ నో రూల్ ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఒక స్టేట్మెంట్ను కంక్లూషన్ ఇవ్వాలి అంటే దే హ్యావ్ ఏ సర్టన్ రైట్స్ అండ్ దే హ్యావ్ టు ఫాలో సర్టన్ గైడ్ లైన్స్ అది గుర్తుపెట్టుకోండి సో ఈ గైడ్ లైన్స్ రైట్స్ ప్రకారం వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు కూర్చున్నారు మీటింగ్ జరగాలి మంచి చెడు అనేది ఉంటుంది సో అలా చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయాయి సో ఇప్పుడు హైకోర్టు జడ్జి దగ్గర ఉన్నాయి అనేసి మాకు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇక్కడ కోర్టు నుండి హైకోర్టు మరి డిస్ట్రిక్ట్ కోర్టు ఎలా అపాయింట్మెంట్ ఇస్తుంది హైకోర్టు నుంచి ఏడైన ఉత్తర్వాలు వస్తే డిస్ట్రిక్ట్ కోర్టు సంసిద్ధంగా ఉంది ఇవ్వడానికి సో ఇది అఫీషియల్ కాబట్టి వారు ఏం చేస్తున్నారు ఎటువంటి నిర్ణయం అది నిర్ణయం అయిందా లేదా ఎప్పుడు అవుతుంది అంటే మన దగ్గర ఉండాల్సింది కేవలం ఓపిక మాత్రమే ఓపికతో ఆగడమే పోని మీరు తొందరపడి వెళ్ళిపోతారు ఏమైనా చేసేస్తారా ఏమి చేయలేరు పోని ఇప్పుడు మరి ఇంకా ఏమైనా జాబ్ నోటిఫికేషన్ వచ్చిందా దానికి అప్లై చేయడానికి దానికోసమైనా పోని మరి దీని వైపు అయితే మరి టైం వేస్ట్ అవుతుంది నేను వేరే జాబ్కి అప్లై చేస్తున్నాను దానివైపు దృష్టి పెడతానని ఏమైనా అవకాశం ఉందా లేదు నేను అనే మాట ఏంటంటే ఓపికతో కాస్త ఆగితే కొన్ని రోజులు ఆగితే ఎప్పుడైనా సమస్య లేనప్పుడు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇమీడియట్లీ జరుగుతుంది ఇటువంటి ఎవడైనా అబ్జెక్షన్ కేసు ఇటువంటి సమస్య వచ్చేటప్పుడు ఖచ్చితంగా కొన్ని రోజులు లేట్ అవుతున్నాయి అవుతుంది ఎందుకంటే అదని ఒక ప్రొసీజర్ బట్టి వాళ్ళు వెళ్ళాలి సో అంతవరకు మన దగ్గర ఉండాల్సింది ఓపిక మాత్రమే సార్ ఇప్పటికీ పద్నాలుగు నెలలు అయిపోయింది పదహారు నెలలు అయిపోయింది పద్దెనిమిది నెలలు అయిపోయింది అంటే కుదరదు సో వీ హ్యావ్ టు వెయిట్ మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఆల్రెడీ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అన్ని అపాయింట్మెంట్ ఇస్తూ ఇస్తూ వచ్చారు సో ఇక్కడ ఆఫీస్ అప్ండెంట్కి వచ్చేటప్పుడు కేవలం ఇక్కడ మిగిలింది ఏంటంటే ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ ఏంటండి ఈ రెండు డిస్టిక్లో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మీద ఉంది కాబట్టి అతి త్వరలో గుడ్ న్యూస్ మీ దగ్గరికి వస్తుంది సో వెయిట్ అండ్ సీ సో అంతవరకు కాస్త ఓపికతో ఉంటే మంచిది చాలామంది ఏమంటున్నారంటే సార్ ప్రతి ఒక్కరు మైండ్లో ఒకటి ఉంటుంది అండి ఈరోజు ఎగ్జామ్ రాసిన రేపటికి రిజల్ట్ వచ్చేయాలి ఎల్లుండి వెళ్ళ నా పేరు రిజల్ట్ నా పేరు ఉండే లెండ్లు గట్టి జాబ్ వచ్చేది ఆ మార్షల్ రోజు సెలరీ వచ్చేది ఇదే మైండ్లో సో ఆ మైండ్ని మనం చేంజ్ అవ్వాలి చేంజ్ అయితేనే మనం అనుకున్నది ఈజీగా చేయగలుగుతాం సో నేను అంటున్నాను ఏంటంటే కొంత వెయిట్ చేయాలి సార్ నేను ఎంతవరకు వెయిట్ చేయాలి పోనీ మీరు వెయిట్ చేయకుండా ఏమైనా అగ్నిస్ట్రీ చేయగలుగుతామా ఏం చేయలేము సో దిస్ ఈజ్ ద థింగ్ నేను అంటుంది ఏంటంటే కాస్త ఓపికతో ఉంటే నెగిటివ్ మైండ్కి వెళ్లకుండా ధైర్యంతో ఉంటే నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది మంచి జరుగుతుంది కాస్త ఓపికతో ఆగండి ఓకేనా సో అప్పటికి మన జారి వెళ్ళిపోతే తర్వాత మీరేం చేయాలని అది మీరు నిర్ణయిస్తారు సో అంతవరకు ఓపికతో ఆగండి ఎన్ని రోజులు ఓపికతో ఆగారు సో ఆ ఓపిక అనేది కొంచెం మరి ఒక పదిహేను రోజులు నెల రోజులు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా అందరికి మంచి జరుగుతుంది ఎందుకంటే చాలా మంది ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నారు సార్ నేను ఊర్లో అందరికీ చెప్పేస్తాను నేను ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఉన్నా నాకు జాబ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది రేపు మా అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పారు ఇంతవరకు అపాయింట్మెంట్ లేదు కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ ఎస్ ఐ కెన్ అక్సెప్ట్ ఇట్ నేను మా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పిన రిలేటివ్ చెప్పేసాను సార్ ఇలా రెడీగా ఉన్నాం సార్ అని చాలా మంది అనేక రకాలు మాట్లాడుతున్నారు ఎస్ ఐ అక్సెప్ట్ ఆల్ దోస్ సింగ్ నేను అక్సెప్ట్ చేస్తున్నాను కానీ మన మన చేతులు లేనిది మన చేతులు లేనిది కాబట్టి అక్కడి నుంచి హైకోర్టు నుంచి కానీ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి మనకు వచ్చినంత వరకు ఉత్తర వచ్చినంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఓకేనా వస్తుంది ఫిగర్ పడొద్దు టెన్షన్ పడొద్దు కాస్త ఔపికత ఉందండి మంచి జరుగుతుంది అని నేను ముందు ఎందుకంటే చాలా మంది ఫీ సఫర్ అవుతున్నారు సైకలాజికల్ సఫర్ అవుతున్నారు అందుచేత ఆ సఫర్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ప్రతి ఒక్కసారి అప్డేట్ ఇవ్వట్లేదు అప్డేట్ ఇవ్వట్లేదు అప్డేట్ ఇవ్వట్లేదు అంటున్నారు కదా అందుచేత అప్డేట్ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హైకోర్టు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇట్స్ పర్సనలీ హంబలీ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కాస్త ఓపికత ఉండండి కొన్ని రోజులు ఖచ్చితంగా మనకైతే మంచి జరుగుతుంది అతి త్వరలో అంటే డేట్ కూడా అక్కడ కన్ఫర్మేషన్ అవ్వలేదు ఎప్పుడు ఇస్తారని మనకు తెలియదు ఇంకా త్వరలో అయితే మనకి దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆల్రెడీ మీకు కూడా వచ్చేస్తుంది సో వీ విల్ గో టు ది ఫార్వర్డ్ స్టెప్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ థ్యాంక్ యూ ఓపికతో కొన్ని రోజులు ఆగండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన వచ్చేటప్పుడు బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగల ఫ్రెండ్స్ అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ